పంచాయలో మీకు తెలుసా? ఇదిగో వినండి, ఒక గ్రామం పరిపాలన కొనసాగాలంటే ఒక సర్పంచ్, ఒక ఉప సర్పంచ్, 12 మంది వార్డు మెంబర్లు, ఒక ఎంపీటీసీ, ఒక కారోబర్, ఒక కార్యదర్శి, ఒక విఆర్ఓ, ఒక విఆర్ఏ, ఒక ఏఎన్ఎంఏ, 8 మంది టీచర్స్, నీటిపారుదల కోసం ఒకరు, లైన్మెన్ ఒకరు, హెల్పర్ ఒకరు, విసిఏ ఇద్దరు, వెటర్నరీ అసిస్టెంట్లు ఒకరు, విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ఒకరు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఒకరు, ఏఈఓ అగ్రికల్చర్ కు ఒకరు, అగ్రికల్చర్ నర్సరీకి ఒకరు, సుంకరులు ఇద్దరు, ఐకేపీ అధ్యక్షులు ఇద్దరు, ఆశా వర్కర్స్ ఇద్దరు, ఐకేపీ యానిమేనేటరీ కోసం ఏర్పడే వాళ్ళు ఇద్దరు, అంగన్వాడీ టీచర్స్ ఇద్దరు, వాటర్ మ్యాన్ ఒకరు, రేషన్ షాప్ డీలర్లు ఇద్దరు, విద్యా వాలంటీర్లు ఒకరు, మధ్యాహ్న భోజనం కోసం ఇద్దరు, అంగన్వాడీ ఆయాలు ఇద్దరు. వీళ్ళంతా ప్రతిరోజు గ్రామ సచివాలయంలో సంతకాలు పెట్టి వాళ్ళని విధుల్లోకి పోవాలి. కానీ ఎన్ని గ్రామాల్లో జరుగుతుంది ఈ వ్యవస్థ? వీళ్ళ ఫోన్ నెంబర్లు గ్రామంలో ఎంత మందికి దగ్గరున్నాయి? ఏ టైంలో ఉంటారు? అసలు వీళ్ళతో పని ఉంటే ఎవరిని సంప్రదించాలి? ఏ పనికి ఎవరిని సంప్రదించాలో కూడా గ్రామాల్లో తెలియదు. పోనీ పంచాయతీలో సిటిజన్ పట్టికలు ఉన్నాయా? దరఖాస్తు చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది? సిటిజన్ చాటులు ఉన్నాయా? ఇవే శాఖలు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని కొమ్మలు, ఎన్ని శాఖలు ప్రతిరోజు పనిచేస్తున్నాయి? దాదాపు 50 మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది ఉంటారని తెలుసా? ఒక గ్రామంలో ఎంతమంది అందుబాటులోకి ఉంటున్నారు? ఇవి వింటుంటే ఒకరొకరికి ఆశ్చర్యం వేస్తుంది కదా. మరి ఇలాంటి విషయాన్ని నలుగురికి షేర్ చేసి అందరినీ ఆశ్చర్యగొల్పుదాం. మార్పు అనేది ఏ ఒక్కరి ద్వారానో రాదు. నలుగురం కలిసి అడిగినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, మనము బాగుపడతాం. ఇదే విషయాన్ని నలుగురికి షేర్ చేయండి. జై హింద్.